ఇప్పుడంతా సర్వేలు అంచనాలు వీటి కాలం నడుస్తుంది కదా. యోగేంద్ర యాదవ్ గతంలో ఈ ఎన్నికల అంచనాలు సర్వేలు వీటన్నిటిలో ముఖ్య పాత్ర వహించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి స్వచ్ఛంద సంస్థలు రైతాంగ ఉద్యమంలో పాత్ర ఇవన్నీ నిర్వహిస్తున్న ప్రముఖుడు యోగేంద్ర యాదవ్. ఆయన ఇప్పటివరకు ప్రతి దశలో కూడా పోలింగ్ ఎలా జరిగింది, ఏ పార్టీకి ఎలా ఉంటుంది ఇలా చెప్తూ వచ్చారు. ఆయన పూర్తిగా ఈ ఉద్యమాలు వీటితో ఉన్నారు కాబట్టి బీజేపీతో లేరు అన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ ఆయన అంచనా మటుకు 2019లో కూడా ఆయన అంచనా బీజేపీకి అనుకూలంగా ఉండింది. ఇప్పుడు కూడా ఆయన అంచనా అలాగే చెప్తూ ఉన్నారు. అయితే బీజేపీకి మెజారిటీ రాదు, బీజేపీకి మెజారిటీ రాదు అన్న పద్ధతిలో ఆయన అంచనా ఉంది జాతీయ స్థాయిలో. అది ఎంతగా అంటే 220 నుంచి 240 దాకా అలా రావచ్చు అని. మరి మెజారిటీ రానప్పుడు ఇంకెట్లా అంటే మిత్రపక్షాలకు రావచ్చు. మిత్రపక్షాలు అంటే ఏవి అనే ఒక ప్రశ్న మళ్ళీ. సో అందులో రకరకాల పార్టీల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకు ఒక 15 లోక్సభ స్థానాలు వస్తాయి. లోక్సభ గురించి ఆయన అంచనా నిజానికి 15 లోక్సభ స్థానాలు వస్తాయి. ఇందులో 3 బీజేపీకి వస్తాయి, 12 ఇతరులకు వస్తాయి అని. ఇతరులు అంటే జనసేన, టీడీపీ. దీని మీద ఆయన ఏం పెద్ద వివరణ ఇవ్వలేదు. చాలా స్థూలమైన ట్వీట్ మాత్రమే చేశారు. మొత్తం మీద ఏంటంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తున్నారు 300 వస్తాయి కానీ 400 రావని. ఇక్కడ యోగేంద్ర యాదవ్ కూడా ఈయన 300 కూడా రావు, అంతకంటే తక్కువగా వస్తాయి కానీ ఈ మిత్రపక్షాల సాయంతో చేస్తారని వెంటనే ఇప్పుడు ఒకటేమో ఆయన చెప్పింది లోక్సభ స్థానాలకు సంబంధించి. సో బీజేపీకి 240 నుంచి 260 వరకు వస్తే మిత్రపక్షాలు వచ్చే స్థానాలతో ఇది అయిపోతుంది. ఇందులో 15 ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. అంటే ఇప్పుడు తెలుగుదేశానికి 3 ఉన్నాయి కదా, 12 వస్తాయి అదనంగాని. ఎక్కడ వస్తాయి, ఏవి, బీజేపీకి 3 ఎలా వస్తాయి అనేది అయితే ఆయన మీ వివరంగా ఇవ్వలేదు. అలాగే తెలంగాణలో ఇప్పుడున్న 4 పెరుగుతాయన్నాడు ఆయన, అంతకంటే ఏం చెప్పలేదు. సరే, దీని మీద సహజంగా తెలుగుదేశము ఎన్డీఏకి అనుకూలం కాబట్టి వాళ్ళకి అనుకూలమైన దాంట్లో దాని మీద సంబరము, దాని గురించిన విపరీతమైన ప్రచారం లభిస్తుంది. ఒకటి, మనము ఈ సర్వేలు అంచనాలు అన్నప్పుడు ఎటువైపు వచ్చినా కానీ దాన్ని కొన్ని అయినా మనం తీసుకోవడం ఏం చేయాలి లేకపోతే ఎలా ఉంటుంది అనేది చెప్పుకోవడం బాగుంటుంది. కానీ ఇప్పుడు తెలుగు మీడియా పూర్తిగా రెండుగా అయింది కాబట్టి ఎవరిది వాళ్ళు చెప్పుకోవడం తప్ప రెండో వైపు చూడడం అనే ప్రశ్న కూడా లేదు. ఇక్కడ యోగేంద్ర యాదవ్ 15 స్థానాలు వస్తాయన్నారు కాబట్టి దీన్ని బాగా ప్రచారంలో పెడుతున్నారు. కానీ అందులో కీలకమైంది ఎన్డీఏకు మెజారిటీ వస్తుంది తప్ప బీజేపీకి మెజారిటీ రాదు అని. అంటే బీజేపీ సొంతంగా మెజారిటీ ఉన్న బీజేపీ మెజారిటీ కోల్పోతున్న పరిస్థితుల్లో స్వతహాగా బీజేపీకి పునాది లేని రాష్ట్రంలో అది ఆధిక్యత పెరుగుతుందా ఎట్లా అనే ఒక రాజకీయ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బీజేపీ తగ్గుదల మరి ఇక్కడ అసలే వాళ్ళకు పునాది లేని చోట ఆ తగ్గుదల ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుంది కదా, ప్రతిఫలిస్తుంది కదా, రిఫ్లెక్ట్ అవుతుంది కదా అనే సందేహం సహజంగా వస్తుంది. కానీ ఏమైనా ఆయనే స్వయంగా చెప్తున్నాడు కాబట్టి ఆయన అంచనాకు దానికి చాలా ప్రచారం. నిన్న ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు కాబట్టి ఆయనేమో 300 అంటున్నాడు. సో ఇద్దరు ఒకటే చెప్పారు, బీజేపీ వస్తుందని. మొత్తం మీద మూత ఏంటంటే దేశమంతా బీజేపీ, సంఖ్యలో అటు ఇటు అయినా కానీ ఇక్కడ ఏపీలో బీజేపీ లేదు, వాళ్ళకి ఇంతమంది స్థానాలు లేవు. అయినా కానీ ఈ సర్వేలో వాళ్ళకి అక్కడ తగ్గుతాయి కాబట్టి ఇక్కడ దక్షిణాదిన పెరుగుతాయని ఒక థీరీ దీంట్లో ఉంది. ఇదే సమయంలో సీ ఓటర్కు సంబంధించిన వ్యవస్థాపకుడు యోగేంద్ర దేశ్ముఖ్ అని ఆయన కూడా దాంట్లో చాలా వివరంగా దేశంలో పోలింగ్ తీరుతెనులు, ఎక్కువ పోలింగ్ జరిగితే ఎట్లా, ఈ విషయాలన్నీ మాట్లాడారు. అయితే ఆయన పోలింగ్ అంటున్నారు కానీ ఆయన మాట్లాడింది, ఆయన చేసింది పోస్ట్ పోల్ సర్వే ఏం కాదు. అలా సర్వే చేయడానికి కూడా లేదు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం. పరిశీలన కూడా ఆయన ఏమీ చేసినట్టుగా లేదు కానీ తన దీన్ని బట్టి చెప్తున్నారు. ఆయన చెప్పే దాంట్లో జగన్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ ఓట్లు పోతాయి, సీట్లు పోతాయి, అవి ఎన్డీఏకు మేలు చేస్తాయి కాబట్టి బీజేపీకి ఏమీ ధోకా లేదు. అది ఇది ఆయన చెప్పదలుచుకున్న సిద్ధాంతం. అందులో ఈ మాట కూడా చెప్పారు. అయితే మీరు ఏమైనా సర్వే చేశారా ఇంకోటి అంటే లేదు. 2023లో అంటే గత ఏడాది
ఇండియా టుడేతో కలిసి ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో టీడీపీకి ఆధిక్యత వస్తుందని యోగేంద్ర దేశ్ముఖ్ ఈయన చెప్పున్నాడు. కానీ సీ ఓటర్ అనేది 2019లో చెప్పిన సర్వే కూడా తెలుగుదేశానికే చెప్పారు, కానీ అక్కడ వాళ్ళు విఫలమయ్యారు. ఇప్పుడు కూడా పోలింగ్ అయిన తర్వాత చెప్తున్నారు, కానీ ఏమీ ఖచ్చితంగా వాళ్ళు ఏం కొత్తగా చేయలేదు. అది పోస్ట్ పోలా ఎగ్జిట్ పోలా ఇలాంటి మాట కూడా వాళ్ళు ఏం చెప్పడం లేదు. కాబట్టి దీన్ని ఏం సీరియస్గా తీసుకోని అవసరం లేదని వైఎస్ఆర్సిపి వాళ్ళ వాదనగా ఉంది. ఈయన చేస్తున్న ప్రధాన వాదన అది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నారంటే, ఓటర్ల శాతం పెరిగింది, ఎక్కువ ఓటింగ్ జరిగింది, ఇంత ఉధృతంగా ఓటింగ్ జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేకం అన్నది ఏపీలో నడుస్తున్న చర్చ లేదా చేస్తున్న చర్చ కొన్ని వర్గాలు. ఈయన ఏమంటారంటే, అలా ఏం కాదు, దేశంలో ఓటింగ్ శాతం పెరిగింది అంటే అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు గ్రామాలు పట్టణాలు నగరాలు స్త్రీలు పురుషులు ఇట్లా అన్ని తరగతుల్లో అంత సామూహికంగా పెరిగింది, కానీ ఫలానా వాళ్ళలో పెరిగింది ఫలానాది పెరిగిందని చెప్పడానికి ఏం లేదు. ఇలా సామూహిక పెరుగుదల ఉన్నప్పుడు అది నిర్దిష్టంగా ఫలానా విధమైన ప్రభావం చూపిస్తుందని మనం ఏం చెప్పలేము, కాబట్టి ఇదేం బీజేపీకి నష్టం చేయదు అని ఆయన చెప్తున్నారు కేంద్రం గురించి. మరి అదే వాదన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తే ఇక్కడ కూడా పోలింగ్ శాతం పెరిగింది పెరిగింది, కానీ ఇదేమి ఒక సెక్షనే పెరిగిందని కాదు, రకరకాలుగా యువత పెరిగింది, మహిళలు పెరిగారు, గ్రామాల్లో పెరిగింది, పట్టణాల్లో పెరిగింది, అన్ని చోట్ల ఆయన చెప్తున్నట్టుగా సామూహికంగా పెరిగింది. సామూహికంగా పెరిగినప్పుడు ఫలితం ఫలానా విధంగానే ఉంటుందని చెప్పడం ఎలా సాధ్యం? పైగా ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే ఇప్పటివరకు నేరుగా రెండోసారి వచ్చింది, అప్పుడు పోలింగ్ శాతం పెరిగింది, అయినా కానీ ఆయన వచ్చారు. బెంగాల్లో జ్యోతిబాస్ కూడా వచ్చారు అట్లా. కాబట్టి ఇవన్నీ కూడా లెక్కలు ఊహాగానాలు అంచనాలు తప్ప ఇవేమి శాస్త్రీయమైనవి కాదు. అక్కడేమో పోలింగ్ పెరిగినా మాకేమి ఇబ్బంది లేదు ఆయన చెప్పేదాని ప్రకారం, ఏ వాదన అయితే వైసీపీకి నష్టం చేస్తుంది అని ఇక్కడ చేస్తున్నారో మా ప్రత్యర్థులు, దాన్ని ఆయన ఏమో తోచిపుచ్చుతున్నారు. మళ్ళీ ఇంకోవైపునేమో పోస్ట్ పోల్గా ఏమి చేయకుండానే అంతకుముందు చేసిన దాన్ని బట్టి జనరలైజ్ చేసి చెప్తున్నారు యాంటీ ఇన్కంబెన్సీ అని. యాంటీ ఇన్కంబెన్సీ కొన్ని పాకెట్స్లో ఉంది అని ఇండియా టుడే కూడా రాసింది, కానీ ఏదో సామూహికంగా ఒక తీవ్ర వ్యతిరేకత తీవ్ర కసి ఉన్నాయని ఎవరు చెప్పడం లేదు. అందుకని యోగేంద్ర యాదవ్ చెప్పింది ఇప్పుడు సీ ఓటర్ ఆయన మామూలు జనరల్ టాక్లో చెప్పింది కూడా చూస్తే మాకు వ్యతిరేకంగా అనిపించవచ్చు, కానీ అవి పాక్షికంగా ఉన్నాయి, వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలకు వాళ్ళే విరుద్ధంగా మాట్లాడారు అని వైసీపీ వర్గాలు వాళ్ళ వివరణ వాళ్ళ విశ్లేషణ వాళ్ళు చేసుకుంటున్నారు. చూద్దాం, ఇంకా వస్తాయి, ఇక 4 రోజులు సమయం ఉంది కదా.